సో వింటర్ ఒలింపిక్స్కి సంబంధించిన అంశాల్లో వింటర్ ఒలింపిక్స్లో భాగంగానే వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. చాలా దేశాలు వాళ్ళని బహిష్కరించాయి. దాదాపుగా చెప్పాలంటే ఒక పాకిస్తాన్ వెళ్ళింది, అండ్ అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ గతంలో వెళ్ళిన నేపథ్యంలో లాస్ట్కి ఆయనకు మీటింగ్కి పిలవడం జరిగింది. ఆ మీటింగ్ కంటే ముందు పుతిన్తో షీ జిన్పింగ్ మీటింగ్ని మీరు ఎట్లా చూస్తారు? రష్యా అండ్ చైనా మధ్య జరిగిన ఈ ద్వైపాక్షిక చర్చల అవుట్కమ్ ఏంటి? వింటర్ ఒలింపిక్స్ సంబంధించి దాన్ని ఎకలాజికల్ డిజాస్టర్ అని చాలామంది అభివర్ణించారు. ఓ ఓకే, పర్యావరణ యొక్క మొత్తం ధ్వంసం చేసినటువంటి ఈ వింటర్ ఒలింపిక్స్ అని చెప్తున్నారు. చాలా అంశాల్లో అక్కడ పెద్ద ఒక అడవిలాగా ఉండేది, బయోడైవర్సిటీ ఉన్న ప్రాంతాన్ని అంతా వీళ్ళు వింటర్ ఒలింపిక్స్కి ఇచ్చారు. ఒకటి, రెండవది అక్కడ మంచు కురవట్లేదు. అంత పొల్యూషన్ తోటి బీజింగ్లో మంచు కురిసి ఎన్నో దశకాలు దాటిపోయింది. కాబట్టి ఆర్టిఫిషియల్ స్నో తయారు చేశారు వీళ్ళు. ఆర్టిఫిషియల్ స్నో తయారు చేస్తే కనుక ఆర్టిఫిషియల్ మంచు చేస్తే దాంట్లో ఉన్న కెమికల్స్ ఇవన్నీ వాడడం ఒకటి, అదొక ఎత్తు. అది మనుషులకు ఎంత హానికరమో అదొక ఎత్తు. అయితే నీళ్లు కావాలి, దానికి మంచు తయారు చేయడానికి నీళ్లు కావాలి. ఎన్ని బిలియన్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ నీళ్ళు అంతా వాళ్ళు ఖర్చు చేసి వేస్ట్ చేశారు అక్కడ. ఇదొకటి. ఇంకా ఏం చేశారంటే వాళ్ళు దీని క్లీన్ ఎనర్జీ మేము వాడతామని చెప్పి, సోలార్ ఎనర్జీ కావాలి అని చెప్పి మొత్తం వాళ్ళ పంట పొలాలన్నింటినీ కబ్జా చేసుకుని అక్కడంతా వాళ్ళు సోలార్ ప్యానెల్స్ పెట్టేశారు వాళ్ళు. దాంతో ఒక పంట కూడా వాళ్ళు క్షీణించింది. వాళ్ళకి ముందరే సంక్షోభంలో ఉన్నటువంటిది మనం చాలాసార్లు చర్చించుకున్నాము. వరదలతో కొట్టుకుపోయి చాలా అవస్థలో ఉన్నారు. ఆహారం వాళ్ళకి క్లీన్ ప్లేట్ అని చాలా పాలసీలు పెట్టి విపరీతంగా వాళ్ళు అవస్థ పడుతుంటే, వింటర్ ఒలింపిక్స్ కోసము తాను ఏదో చూపించుకోవాలి అన్న దిశగా అతను చేసినటువంటి పిచ్చి చర్య వల్ల ఎంత నష్టం వచ్చిందో చైనాకి, దీర్ఘకాలమైన నష్టం. అంటే ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెడితే రేపు పొద్దున్న తీసేయలేము, అది పంటలన్నీ పోయినాయి మీకు, ఎంతకాలం వరకు పోయినాయో అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఈ భయంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ధాన్యాగారం ఉన్నా కొనుక్కొని స్టోర్ చేసుకుంటున్నారు వాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా రమారమి 80-90% మొక్కజొన్నల నిల్వ వాళ్ళ దగ్గర ఉన్నది, 60% బియ్యం వాళ్ళ దగ్గర నిల్వ ఉన్నది, ఇతరత్ర ఆయిల్స్ అన్నీ 40% వాళ్ళ దగ్గర నిల్వ ఉన్నది. అంటే మీ భూమిని నాశనం చేసుకొని మిగతా ప్రపంచం నుంచి మీరు పీల్చుకుంటే ఎంతకాలం మీరు చేయగలరు? కొంతకాలం వాళ్ళు ఆపేస్తారు కదా, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అందుకని ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ అన్నారు. అంతేకాదు పబ్లిక్ డిజాస్టర్. ఇంతవరకు అక్కడ చాలామంది దేశాలు చాలా దేశాల నుంచి వచ్చిన అథ్లెట్స్ అందరికీ ఎవరో కొద్దో కొంతమంది పాజిటివ్గా టెస్ట్ అయ్యారు, వాళ్ళందరినీ క్వారంటైన్ చేశారు. క్వారంటైన్ యొక్క పరిస్థితులు వాళ్ళు వీడియోలు పెట్టారు ఇన్స్టాగ్రామ్లో, అక్కడక్కడ పెట్టారు వాళ్ళు. అతి దారుణంగా ఉంది. తిండి ఎవరు నార్మల్ మనుషులు తినేటువంటి తిండి కాదు. వాళ్ళ క్వారంటైన్లో కూడా ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. చాలా అతి దారుణంగా ట్రీట్మెంట్ చేశారు వాళ్ళు. అలాగే అక్కడ నుంచి వచ్చే ప్రెస్ని కవరేజ్ చేయకుండా వాళ్ళని ఆపేయడము, ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తే కనుక యూగర్స్ గురించో టిబెటన్స్ గురించో ఎవరైనా మాట్లాడితే వాళ్ళని నిర్బంధించడం, ఇటువంటివన్నీ చేశారు వాళ్ళు. ఇదొక ఎత్తు. అలాగే అక్కడ చైనీస్ అథ్లెట్స్ ఎవరు ఉన్నారో ఒక్కరు కూడా పాజిటివ్గా టెస్ట్ అవ్వలేదు. ఇది సాధ్యమా? మీరు కంపీట్ చేస్తున్న రింక్లో మీకు పాజిటివ్ ఉన్న వ్యక్తిని మీరు ఇద్దరు కలిసి ప్రాక్టీస్ చేశారు, ఇతను పాజిటివ్గా నిర్ధారించిన తర్వాత క్వారంటైన్ చేశారు, మరి మీకు రాలేదా? అంటే కోవిడ్ వచ్చిన వ్యక్తిని కూడా వాళ్ళు ఆడిచ్చారు. అంటే ఎంత దౌర్భాగ్యంగా చేశారో చూడొచ్చేది. వాళ్ళ దేశంలో వాళ్ళు సెన్సార్ చేసుకున్నారు, కానీ ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది కదా ఇది. అందుకనే చైనా యొక్క ఈ వింటర్ ఒలింపిక్స్ అనేది అతి దారుణంగా ఫ్లాప్ అయింది. ఓకే, సో పుతిన్ షీ జిన్పింగ్ కరెక్ట్, పుతిన్ షీ జిన్పింగ్ యొక్క మీటింగ్ అన్నది, పుతిన్ వచ్చారు సరే, ఆయన వేరే ఎన్క్లేవ్లో కూర్చున్నారు. పాకిస్తాన్ నుంచి ఇమ్రాన్ ఖాన్ చాలా చాలా కష్టపడ్డాడు ఆయన, కనీసం అక్కడ స్టేడియంలోనే ఒక సెకండ్ ఇద్దామని. వీళ్ళని దూరంగా వేరే ఎన్క్లేవ్లో పెట్టారు నలుగురు. నిజంగా ఆ ఫోటో చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. సోషల్ మీడియాలో ఉంది ఆ ఫోటో. వాళ్ళందరూ చాలా మొహాలు వాలేసుకొని చాలా దుఃఖంలో కూర్చున్నారు పాకిస్తానీలందరూ. అలాగే షీ జిన్పింగ్ కూడా ఒక దగ్గర కూర్చొని ఆయన నిద్రపోతున్నాడు. ఆయన అంటే ఏదో వచ్చాడు, నామమాత్రంగా వచ్చాడు, కానీ ఆయన దాన్ని పట్టించుకోలేదు. నిజంగా ఇనాగ్రేషన్ కూడా ఆయన పట్టించుకోలేదు. చైనా ఆయనకు అవసరం ఉంది కాబట్టి వచ్చాడు ఆయన, అది స్పష్టంగా కనిపిస్తుంది. 13 గంటల ట్రిప్ అని ఆయన చెప్పి యాక్చువల్గా డిన్నర్ హోస్ట్ చేశారు షీ జిన్పింగ్ వీళ్ళందరికీ, వచ్చిన దేశాధినేతలందరికీ. ఆయన దాన్ని స్కిప్ చేసి ముందరే వెళ్ళిపోయారు. 9 గంటలే ఉన్నాడు ఆయన అక్కడ. వీళ్ళిద్దరూ చర్చించుకున్న చర్చలలో వాళ్ళకి సంబంధించినటువంటి ఆయిల్ ఇంపోర్ట్స్కి సంబంధించి కొన్ని ఒప్పందాలు చేసుకోవాలని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. దాంట్లో సరే, ఇద్దరికీ శత్రువు అమెరికా కాబట్టి అమెరికన్ డాలర్ వాడద్దు అని ఫస్ట్ నిర్ణయించుకున్నారు. నెక్స్ట్ ఏం చేయాలి? షీ జిన్పింగ్ ఏమో ఆర్ఎంబి వాడండి అన్నాడు. యువాన్ అంటే చైనీస్ కరెన్సీ మనం వాడదాము, అంటే మేము మీకు చైనీస్ కరెన్సీ ఇస్తాం, మీ దగ్గర ఆయిల్ గ్యాస్ కొంటే మేము చైనీస్ కరెన్సీ ఇస్తాం మీకు. మరి నేనేం చేయాలి చైనీస్ కరెన్సీని? మా దేశంలో కొనుక్కోండి లేదా మా దేశంలో మీరు ఇన్వెస్ట్ చేయండి. అంటే ట్రాప్ చేసే దిశగా ఆయన మాట్లాడారు.
అది వ్లాడిమిర్ పుటిన్ అర్థం చేసుకొని ససేమిరా అన్నాడు ఆయన. అనడంతో దాన్ని ఫైనల్గా యూరో కరెన్సీ వాడుకుందామని నిర్ణయించుకున్నారు. సో ఈ వీళ్ళిద్దరి మధ్యలో జరగబోయేటువంటి వాణిజ్యం ఏదైతే ఉందో, ఆయిల్ కానీ చమురు కానీ లేదా గ్యాస్ కానీ ఏదైతే వస్తుందో యూరోలో జరగబోతున్నది. ఇది ఒప్పందం జరిగింది. ఇది షీ జింగ్పింగ్ నచ్చలేదు, అలాగే షీ జింగ్పింగ్ వ్యవహారం ఇతనికి నచ్చలేదు పుటిన్కి. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో కొంతమంది చెప్పారు, ఇది సత్యాసత్యాలు మనకు తర్వాత తెలుస్తాయి, కొంతమంది విశ్లేషణ అది నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు ఒకరిద్దరు చెప్పింది నేను విన్నది ఏంటంటే, దానికి బదులుగా నాకు ఈయన ఎలాగైతే గోడర్ పోర్ట్ చైనా తీసుకుందో అలాగా చైనా సదర్న్ పార్ట్లో మాకు ఒక పోర్ట్ ఇవ్వండి మాకు అని ఆయన అడిగారంట. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి వ్లాడివాస్టక్ దగ్గర నుంచి మిగతా నార్త్ ఆర్క్టిక్ సర్కిల్ అంతా కూడా మంచుతో నిండిపోయి ఉంటుంది. వామ్ వాటర్ కనెక్షన్ లేదు రష్యాకి, మాకు వామ్ వాటర్ పోర్ట్ ఒకటి ఇవ్వండి అప్పుడు మాట్లాడదామని అన్నాడట ఆయన. షీ జింగ్పింగ్కి దానికి చాలా కోపం వచ్చిందని విన్నాం మనం. వాళ్ళిద్దరి మధ్యలో కూడా అంత గొప్పగా లేదు పరిస్థితి. సరే కెమెరాస్ కోసం వాళ్ళు ఏదో మాట్లాడారు, చాలా మా ఇద్దరి మధ్యలో మైత్రి చాలా అద్భుతంగా ఉంది అది ఇది అని చెప్పి వీళ్ళు ఏదో చెప్పారు. అలాగే నేటో ఎక్స్పాండ్ అవ్వకూడదు అని చెప్పి చైనాతో చెప్పించాడు ఆయన. ఇవన్నీ ఆప్టిక్స్ బాగానే ఉన్నాయి. అల్టిమేట్గా వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రిక్షన్ ఉన్నది అని మనకు అర్థమవుతున్నది. రేపు యుక్రెయిన్లో నిజంగా యుద్ధం అంటూ వస్తే కనుక తప్పకుండా పుటిన్ వాళ్ళ చైనా మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే భారతదేశం కంటే తక్కువ ఎకానమీ ఉన్నది రష్యాలో, అంత పెద్ద భూభాగం అయి ఉండి కూడా వాళ్ళ రష్యా పాపులేషన్ తక్కువ ఉన్నది, ఎకానమీ తక్కువ ఉన్నది. ఆల్టర్నేట్ లేదు వాళ్ళకి. యూరోప్ కన్నా బ్యాన్ చేస్తే ఆయన ఇక్కడికి వెళ్ళక తప్పదు. అది ఆ పిచ్చి వ్యవహారం జో బైడెన్ చేసే దిశగా మనకు కనిపిస్తున్నాయి మనకు. ఇది అక్కడ జరిగినటువంటి వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటిది. ఇమ్మీడియట్ ఫ్లైట్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ అప్పుడు జరిగినటువంటి చర్చల్లో జరిగిన ఒకటి రెండు ఒప్పందాలు మాత్రమే మనకు తెలిసినాయి. మిగతావి సరే నేటోకు సంబంధించి అమెరికాని చేయడానికి వీళ్ళు ఏమైనా కూటమి ఫామ్ చేస్తున్నారా, టర్కీ పాకిస్తాన్ ఇరాన్ చైనా రష్యా వీళ్ళందరూ కలిసి ఏమైనా కూటమి ఫామ్ చేస్తున్నారా, ఇటువంటివన్నీ ప్రశ్నలు ఇంకా మనకు ఆన్సర్స్ తెలియదు. ఓకే.